అంత దూరం నుంచి ప్రధానమంత్రి స్వయంగా హైదరాబాద్ కు వచ్చి మీకు ఉత్తరం రాసి ఇన్విటేషన్ కార్డులో మీ పేర్లు పెట్టి అక్కడ ఆవిష్కరించే నేమ్ ప్లేట్లలో మీ ముఖ్యమంత్రుల పేర్లేసి రాస్తే మీరు ఫామ్ హౌస్ లో కార్లు భారవాపుకొని కూర్చుంటారు తప్ప ఇది నా రాష్ట్రము నా రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చాడు నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చాడు ప్రజల కోసం వచ్చాడు తెలంగాణ కోసం వస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రయాక్టివ్గా ముందుకు వస్తుంది ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు ఆ తెలివి లేదు విమర్శించడమో ఈరోజు కేసీఆర్ కుటుంబం ఎంత దిగజారింది అంటే పూర్తిగా అధికారం తలకెక్కి డబ్బుల అండతో మేము తెలంగాణను ఏమైనా చేస్తాము ప్రధానమంత్రి ఎవరు తెలంగాణకు వచ్చే అధికారం ఏంటి అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడానికి వస్తే టూరిస్ట్ అట ఒక ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తే లేక ఒక 800 మెగావాట్ల ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభించడానికి వస్తే ఎంత అహంకారపూరితమైన మాటలు ప్రధానమంత్రి టూరిస్ట్ కు వస్తున్నాడా మీరు పోతారు టూరిస్ట్ కు ఫామ్ హౌస్ టూరిస్ట్ మీరెత్తారు ఇతర దేశాల టూరిస్ట్ వెళ్తారు ప్రధానమంత్రి గారు లాస్ట్ 9.5 ఇయర్స్ ఒక్కరోజు ఆల్రెడీ తీసుకోలే ఒక్క దగ్గర టూరిస్ట్ కోలేదా ఆఫీస్ కూడా పాత ఆఫీస్కి రాలేదు ముఖ్యమంత్రి సెక్రటరీ కొత్తది కట్టినాక రాడు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కార్లు భరజాపుకొని కూర్చుంటాడు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు ఢిల్లీ నుంచి ఆయన వస్తే 10 నిమిషాలైతేనే అది ఇంటి నుంచి 10 నిమిషాలు పడుతుంది పరేడ్ గ్రౌండ్ రావడానికి తీరికుండదు ఆయనకు వీళ్ళు విమర్శిస్తారు పోస్టర్స్ ఇస్తారు మీ ముఖాలకు మీరు ఇచ్చిన ఆమెలు జ్ఞాపకం ఉండవు సిగ్గుండాలి మీకు దళితులకు వెన్నుపోటు పొడిచి మీరు చెప్పండి ముందది దళితుల ముఖ్యమంత్రి చేస్తానన్న కుర్చీలో వెన్ను కూర్చున్నావు నీకు ఏం అధికారం ఉంది దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తానన్న ఉపన్యాసం ఇచ్చావరా ఇచ్చారా కేంద్ర ప్రభుత్వం అడుగుతాడు ఎక్కడైనా ఏదైనా కేంద్ర ప్రభుత్వము ఏదైనా హామీ ఇచ్చి వెనుక జరిగిందా చారే చేస్తా ఉన్నాను తెరచకు సిద్ధంగా ఉన్నాను ఏ హామీ ఇచ్చి మేము వెనుక జరిగాము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మొదటి నుంచి చెప్పాం మీరిచ్చారు హామీ నేను చారే చేస్తా ఉన్నాను కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ఏ రోజైనా ఏ ఎన్నికల్లో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారా నువ్వు చెప్పావు నీ కొడుకు చెప్పాడు రికార్డు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా మీరు నాకు ఓట్లు వేస్తే రెండోసారి మేము రెండోసారి ముఖ్యమంత్రి అయిపోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతామన్నావరా ఏమైపోయింది ఎందుకు పెట్టాలా ఈరోజు మా మీద ఫ్లెక్స్ పెడుతున్నారు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైపోయిందని ఎస్ వి ఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రజల డబ్బుతో పెట్టాలా నరేంద్ర మోడీ గారి డబ్బు కాదు మీలాగానే డబ్బులు సంపాదించలే ఆస్తులు సంపాదించలే ఆయన లిక్కర్ వ్యాపారం చేయలే భూముల వ్యాపారం చేయలే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలే ఫామ్ హౌసులు కట్టలే విమానాలు కొంటానని చెప్పలే రాజకీయ పార్టీలకు దేశమంతా డబ్బులు ఇస్తా అని చెప్పలే నువ్వు ఇస్తుండొచ్చు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సొంత డబ్బు కానీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు జవాబుదారి ప్రతి న్యాయవ్యవస్థకు జవాబుదారి ధర్మకర్త కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు ఈరోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ తయారు చేయాలంటే తెలంగాణలో కాంపిటీషన్ కాదు ప్రపంచంతో పోటీ పడాలి ఒక స్టీల్ కావచ్చు ఏ వస్తువు తయారు చేయాలైనా ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ధరలు ఉండాలి ఫీజిబిలిటీ కాదని చెప్పి అధికారులు అనేక కమిటీలు చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇది ఫీజిబిలిటీ కాదు పార్లమెంటులో కూడా చెప్పాము పార్లమెంట్ బయట చెప్పాము దిష్టిబొమ్మ తగలబెట్టాలంటే మీ దిష్టిబొమ్మ తగలబెట్టారా కేసీఆర్
మీ కుటుంబ దిష్టిబొమ్మ తగలబెట్టారు. మీరు ఇచ్చే రాని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఒక్కొక్క విషయంలో అన్ని విషయాలలో బరి తెగించి ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ కొంటన్నది మీరు ఏమైనా చెప్తా ఉన్నాను. టెండర్ అనేటప్పుడు మాటలు కోటలు దాటాయి తప్ప పదవులు మాత్రం ఫామ్ హౌస్ కూడా దాటవు. ప్రగతి భవన్ పక్కన ఫామ్ హౌస్ కూడా దాటవు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అవన్నీ చిల్లర మాటలు. చిల్లరోళ్ళు చిల్లర మాటలు మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతాను, మీరు గజ్వేల్కి ఎంత తీసుకెళ్ళావు, సిద్దిపేటకి ఎంత తీసుకెళ్ళావు, భూపాలపల్లికి ఎంత ఇచ్చావు, ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చావో చెప్తారా? ఈరోజు హైదరాబాద్లో రెవెన్యూ వస్తుంది, మరి ఆదిలాబాద్లో ఉన్నటువంటి నా గిరిజన బిడ్డకు ఇవ్వకూడదా? అరే హైదరాబాద్ ప్రజలే ప్రశ్నిస్తే ఏమిస్తే జవాబు? ఆసిఫాబాద్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఇవ్వద్దా డబ్బు? హైదరాబాద్లో ఉన్న ప్రశ్నిస్తే నువ్వేం జవాబు చెప్తావు? కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం. లాస్ట్ 9 ఇయర్స్ 9 లాక్స్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఖర్చు చేసింది. 9 లాక్స్ కోర్స్ ఖర్చు పెట్టాం. సుమారు 5 లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్పులు ఇచ్చాయి. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి అప్పుల్లో దేశంలో 16% లోన్స్ ఒక తెలంగాణకి ఇచ్చాం. చాలా ఉదారంగా ఈ వస్తువులు పక్కగట్టు అప్పించాం కదా. మీ దగ్గర వచ్చేటువంటి ట్యాక్స్, మన తెలంగాణ వచ్చే ట్యాక్స్ విషయం పక్కన పెట్టినా లోన్లు 16% లోన్స్ ఒక తెలంగాణకి ఇచ్చాం. 16% ఈ రెండు సంస్థలే, అది కాళేశ్వరం కావచ్చు, పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కాళేశ్వరం కూడా ఎలక్ట్రికల్ పిఎస్సిస్ లోన్స్ ఇచ్చాయి. కాబట్టి నోరు ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే మీరు పూర్తిగా డిప్రెషన్లో ఉన్నారు, అభద్రతా భావంతో ఉన్నది ఈరోజు కేసీఆర్ కుటుంబం. ఏం మాట్లాడుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కువ రోజు నడవ, మీరు ఉండేది ప్రగతి భవన్లో, ఇంకా 2 నెలలే. 2 నెలల తర్వాత మీరు ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్కి వెళ్ళారా? పసుపు బోర్డు కావాలి మనకు, తప్పకుండా పసుపు బోర్డు వస్తుంది, వచ్చింది. రైతులకు మేలు జరగాలా, కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దాలు. కేసీఆర్ కుటుంబానికి అలవాటు, ఏం పని ఉండదు, ఫామ్ హౌస్లో పర్వతంలో కూర్చొని కోడిగుడ్డ మీద ఈకలు పీకుంటూ కూర్చుంటారు. అది విభజన అంశంలో ఉందా, ఉన్నదా? దేశంలో తీసుకున్నటువంటి పాలసీ తెలంగాణ కాదు. అది దేశంలో ఐటీ సెక్టార్ సంబంధించి చాలా అభివృద్ధికి వెళ్తా ఉన్నాం అనేటువంటి ఒక ఎవరి మీద కక్షతో, ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగానో నిర్ణయం తీసుకోలేదు. కానీ అవగాహన లేకుండా వంకర టింకర మాట్లాడతారు. వంకరలు వంకర టింకరని మాట్లాడతారు. వంకర మనుషులలో అన్నీ ఒక్కరినే ఉంటాయి. తెలివి వంకరనే ఉంటుంది, మాటలు వంకరనే ఉంటాయి, పనులు వంకరే ఉంటాయి, డబ్బులు అవినీతి ఉంటుంది. వంకర మనుషులు వంకరనే మాట్లాడతారు.
నేను చెప్తే నేను చర్చిస్తున్నా కదా, నేను ఇప్పుడు కృష్ణా వాటర్ విషయం చెప్తున్నాను. ఫామ్ హౌస్ లో కూర్చొని విజయం సాధించాడు ప్రధానమంత్రిని కలిసి ధైర్యం లేదు చెప్పిండు కదా, కళ్ళలో కళ్ళు పెట్టే చూసే ధైర్యం లేదు మేము ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా అని చెప్పిండు ప్రధానమంత్రి స్వయంగా. ప్రధానమంత్రిని కలవవు, అభివృద్ధి కార్యక్రమంలో రావు, విజయం అంటావు, కూర్చొని డప్పులు కొట్టుకుంటావు లింగి కట్టుకుని.